హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని చూస్తే చూడండి, ఇక్కడ ఒకనొకప్పుడు రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా అత్యాశపరుడు మరియు స్వార్థపరుడు. అతడు చాలా అంటే చాలా డబ్బును కలిగి ఉండెను మరియు అతడు ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ సంకోచించలేదు. అతడు ఎప్పుడూ ఇతరులతో ఏది పంచుకోవాలనుకోలేదు. అతడు తన సేవకులకు చాలా తక్కువ కూలీలను చెల్లించేవాడు. ఒకరోజు రంగయ్యకు చెందిన ఒక చిన్న సంచి కనబడలేదు. ఆ సంచిలో 50 బంగారు నాణాలు ఉండెను. రంగయ్య ఆ సంచి కోసం అన్ని చోట్ల వెతికాడు, కానీ అతడు ఆ సంచిని దొరకబట్టుకోలేకపోయాడు. రంగయ్య యొక్క స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారు కూడా ఆ సంచిని వెతకడం మొదలుపెట్టారు, కానీ వారి అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక తండ్రి యొక్క కూతురు, ఎవరైతే రంగయ్య దగ్గర పనిచేస్తున్నారో ఆ వాళ్ళ కూతురికి ఆ సంచి దొరికింది. ఆమె తండ్రి ఆ సంచిని ఆయన యజమాని రంగయ్యకు ఇచ్చాడు మరియు ఆ సంచిలో 50 బంగారు నాణాలు ఉన్నాయో లేదో రంగయ్యని అతడు సరిచూసుకోమన్నాడు. రంగయ్య ఆ సంచిని సరిచూసుకున్నాడు. సంచిని సరిచూసుకున్న తర్వాత అతడు ఒక పన్నాగాన్ని అమలు పరచాలనుకున్నాడు. అతడు తన వద్ద పనిచేసే వ్యక్తిని అరిచాడు. ఈ సంచిలో 75 బంగారు నాణాలు ఉండెను, కానీ నువ్వు నాకు 50 బంగారు నాణాలు మాత్రమే ఇచ్చావు. మిగతా బంగారు నాణాలు ఎక్కడున్నాయి? నువ్వు వాటిని దొంగిలించావు అని అరిచాడు. తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ అయినా మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకనొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకనొకప్పుడు రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఫస్ట్ ఇది అర్థం, ఒక వ్యాపారి ఉండేవాడు. వ్యాపారి అంటే మర్చెంట్ అంటే వ్యాపారి అన్నమాట. ఒక వ్యాపారి ఉండేవాడు అంటే దెర్ వాజ్ ఏ మర్చెంట్. దెర్ వాజ్ ఏ మర్చెంట్ అంటే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన పేరేందంటే రంగయ్య అన్నమాట. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఏ మర్చెంట్ నేమ్డ్ రంగయ్య. రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా అత్యాశపరుడు మరియు స్వార్థపరుడు. ఓకే, అత్యాశపరుడు అంటే గ్రీడీ అంటే అత్యాశపరుడు. స్వార్థపరుడు అంటే షెల్ఫిష్. ఓకే, అతడు చాలా అత్యాశపరుడు అంటే హీ వాజ్ సో గ్రీడీ, లేకపోతే హీ వాజ్ వెరీ గ్రీడీ. అండ్ స్వార్థపరుడు అంటే షెల్ఫిష్. ఓకే, షెల్ఫిష్ అంటే స్వార్థపరుడు. హీ వాజ్ సో గ్రీడీ లేకపోతే హీ వాజ్ వెరీ గ్రీడీ అండ్ షెల్ఫిష్. అతడు చాలా అంటే చాలా డబ్బు కలిగి ఉండెను. ఓకే, అతడు కలిగి ఉండెను అంటే హీ హ్యాడ్. ఏం కలిగి ఉండెను? చాలా అంటే చాలా డబ్బు అంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ అంటే మొత్తం కలిపి రాస్తే హీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ. తర్వాత మరియు అతడు, ఇది సబ్జెక్టు, ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ సంకోచించలేదు. ఫస్ట్ ఇది రాద్దాం, అతడు ఎప్పుడూ సంకోచించలేదు. ఇక్కడ సంకోచించడం అంటే మొహమాట పడడం అనమాట. అంటే హెసిటేట్ అంటే సంకోచించడం లేదా మొహమాట పడడం. అతడు సంకోచించలేదు అంటే హీ డిడెంట్ హెసిటేట్. అయితే ఇక్కడ ఎప్పుడు అనొచ్చింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ నెగిటివ్లో రాయాల్సిన అవసరం లేదు. నెవర్ తోటి పాజిటివ్లోనే చెప్తే అది నెగిటివ్ అయిపోద్ది అనమాట. అంటే హీ నెవర్ హెసిటేటెడ్ అంటే అతడు ఎప్పుడూ సంకోచించలేదు అనమాట. హీ నెవర్ హెసిటేటెడ్ హీ నెవర్ హెసిటేటెడ్ అతడు ఎప్పుడూ సంకోచించలేదు. దేనికి? ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడానికి. అంటే హీ నెవర్ హెసిటేటెడ్ టు చీట్ అదర్స్.
టు చీట్ అదర్స్, దేనికి? డబ్బు సంపాదించడానికి, అంటే టు ఎర్న్ మనీ. ఓకే, మొత్తం చూడండి. హీ నెవర్ హెసిటేటెడ్ టు చీట్ అదర్స్ టు ఎర్న్ మనీ, అంటే అతడు ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ సంకోచించలేదు. తర్వాత, అతడు ఎప్పుడు ఇతరులతో ఏది పంచుకోవాలనుకోలేదు. ఓకే, అతడు అనుకోలేదు అంటే ఏంది, వాంటెడ్ టు స్ట్రక్చర్ అన్నమాట నెగిటివ్లో, అంటే అతడు అనుకోలేదు. అయితే ఇక్కడ ఎప్పుడు అని వచ్చింది కాబట్టి మళ్ళీ నెవర్ తోటి మనం పాజిటివ్లో అని చెప్పొచ్చు. అంటే హీ నెవర్ వాంటెడ్ టు ఏం పంచుకోవడం అంటే షేర్ అన్నమాట. ఓకే, హీ నెవర్ వాంటెడ్ టు షేర్ అంటే అతడు ఎప్పుడు పంచుకోవాలనుకోలేదు. ఏది అంటే ఎనీథింగ్ ఇతరులతో, అంటే విత్ అదర్స్. ఓకే, హీ నెవర్ వాంటెడ్ టు షేర్ ఎనీథింగ్ విత్ అదర్స్, అతడు ఎప్పుడు ఇతరులతో ఏది పంచుకోవాలనుకోలేదు. తర్వాత, అతడు తన సేవకులకు చాలా తక్కువ కూలీలను చెల్లించాడు. అతడు చెల్లించాడు, చెల్లించడం అంటే పే చేయడం అనమాట. హీ పేయిడ్, ఏం చెల్లించాడు? చాలా తక్కువ కూలీలు. కూలీలు అంటే వేజెస్. ఓకే, హీ పేయిడ్ వెరీ లెస్ వేజెస్, ఎవరికి? తన సేవకులకు, అంటే హీజ్ సర్వెంట్స్ లేకపోతే హీజ్ వర్కర్స్ అని కూడా రాయొచ్చు మన ఇష్టం ఏదో ఒకటి. మొత్తం చూడండి, హీ పేయిడ్, అతడు చెల్లించాడు చాలా తక్కువ కూలీలను, అంటే వెరీ లెస్ వేజెస్, ఎవరికి? తన సేవకులకు లేకపోతే తన దగ్గర పనిచేసే వాళ్ళకి, అంటే హీజ్ వర్కర్స్ లేకపోతే హీజ్ సర్వెంట్స్ ఏదో ఒకటి రాయొచ్చు. తర్వాత, వన్ డే, ఒకరోజు, వన్ డే రంగయ్యకు చెందిన ఒక చిన్న సంచి కనబడలేదు, అంటే మిస్ అయింది అన్నమాట. రంగయ్య చెందిన ఒక చిన్న సంచి మిస్ అయింది అంటే చూడండి, ఏ స్మాల్ బ్యాగ్, ఒక చిన్న సంచి రంగయ్యకు చెందిన, అంటే దట్ బిలాంగ్ టు రంగయ్య, ఇట్లా రాయాలి మనం. ఓకే, ఏ స్మాల్ బ్యాగ్ దట్ బిలాంగ్డ్ టు రంగయ్య. ఓకే, ఏ స్మాల్ బ్యాగ్ దట్ బిలాంగ్ టు రంగయ్య, అంటే రంగయ్య చెందిన ఒక చిన్న సంచి, ఇదంతా కూడా మనకి ఇక్కడ సబ్జెక్టే. ఓకే, ఏ స్మాల్ బ్యాగ్ దట్ బిలాంగ్ టు రంగయ్య, రంగయ్య చెందిన ఒక చిన్న సంచి కనబడడం లేదు, అంటే మిస్ అయింది అన్నమాట, అంటే వాజ్ మిస్సింగ్. ఆ సంచిలో 50 బంగారు నాణాలు ఉండెను, 50 బంగారు నాణాలు ఉండెను, అంటే దేర్ వర్ 50 బంగారు నాణాలు, అంటే గోల్డ్ కాయిన్స్. దేర్ వర్ 50 గోల్డ్ కాయిన్స్, ఎక్కడ? ఆ సంచిలో, అంటే ఇన్ దట్ బ్యాగ్. దేర్ వర్ 50 గోల్డ్ కాయిన్స్ ఇన్ దట్ బ్యాగ్. తర్వాత, రంగయ్య ఆ సంచి కోసం అన్ని చోట్ల వెతికాడు. సబ్జెక్ట్ ఏంది? రంగయ్య. ఏం చేశాడు? వెతికాడు, అంటే సర్చ్ చేశాడు అనమాట, అంటే రంగయ్య వెతికాడు. దేనికోసం? ఆ సంచి కోసం, అంటే ఫర్ దట్ బ్యాగ్, ఆ సంచి కోసం అన్ని చోట్ల, అంటే ప్రతి చోట అనమాట, అంటే ఎవ్రీవేర్ అనమాట. అంటే రంగయ్య సర్చ్డ్ ఫర్ దట్ బ్యాగ్ ఎవ్రీవేర్, ప్రతి చోట, అంటే అన్ని చోట్ల రంగయ్య సంచి కోసం వెతికాడు. కానీ బట్ అతడు ఆ సంచిని దొరకబట్టుకోలేకపోయాడు, అంటే కుడ్ నాట్ అనమాట. హీ కుడ్ నాట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? హీ కుడ్ నాట్ గెట్, ఇక్కడ గెట్ అంటే దొరకబట్టుకోవడం, లేకపోతే ఫైండ్ కూడా రాయొచ్చు, ఏదో ఒకటి, ఏది రాసినా ఒకటి. బట్ హీ కుడ్ నాట్ ఫైండ్ దట్ బ్యాగ్, ఆ సంచి. ఓకే, అంటే అతనికి ఆ సంచి దొరకలేదు అని అర్థం అనమాట. ఓకే, అతను అన్ని చోట్ల వెతికాడు కానీ ఆ సంచిని దొరకబట్టుకోలేకపోయాడు. తర్వాత, రంగయ్య యొక్క స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారు కూడా ఆ సంచిని వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇదంతా కూడా సబ్జెక్టే మనకి ఇక్కడ. రంగయ్య యొక్క స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారు కూడా, ఇదంతా కూడా సబ్జెక్టే మనకి. అంటే రంగయ్య యొక్క స్నేహితులు అంటే రంగయ్యస్ ఫ్రెండ్స్. ఓకే, రంగయ్యస్ ఫ్రెండ్స్ అంటే రంగయ్య యొక్క స్నేహితులు. అండ్ ఇరుగు పొరుగు వారు అంటే నైబర్స్. ఓకే,
ఇరుగు పొరుగు వారు అంటే నైబర్స్ అనమాట. రంగయ్యస్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్, వారు కూడా అని ఉంది కాబట్టి ఆల్సో కూడా అని వచ్చింది కాబట్టి ఆల్సో. రంగయ్యస్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఆల్సో, రంగయ్య స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారు కూడా ఆ సంచిని వెతకడం మొదలు పెట్టారు. అంటే స్టార్చెడ్, ఇక్కడ వెర్బ్ అయింది మనకి మొదలు పెట్టారు అంటే స్టార్చెడ్. స్టార్చెడ్ దేనికి? వెతకడం అనమాట, ఆ సంచిని వెతకడం అంటే ఇన్ సర్చ్ ఆఫ్ దట్ బ్యాగ్. ఇక్కడ ఇన్ సర్చ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్, ఓకే. ఇన్ సర్చ్ ఆఫ్ అంటే వెతకడం అనమాట, దట్ బ్యాగ్ అంటే ఆ సంచిని, ఓకే. చూడండి ఇక్కడ రంగయ్యస్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఆల్సో అంటే రంగయ్య యొక్క స్నేహితులు మరియు ఇరుగు పొరుగు కూడా స్టార్టెడ్ మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారు? ఇన్ సర్చ్ ఆఫ్ దట్ బ్యాగ్, ఆ సంచిని వెతకడం. తర్వాత కానీ అంటే బట్, కానీ వారి అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఇక్కడ వృధా అవడం అంటే ఇన్ వెయిన్ అంటే వృధా అవడం, ఓకే. వారి అన్ని ఇక్కడ ప్రయత్నాలు అంటే ఎఫర్ట్స్ అన్నమాట, ఓకే. వారి అన్ని ప్రయత్నాలు అంటే ఆల్ దేర్ ఎఫర్ట్స్ వర్ ఇన్ వెయిన్, ఓకే. ఇన్ వెయిన్ అంటే వృధా అవడం అనమాట. బట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ వర్ ఇన్ వెయిన్, వారి అన్ని ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి, ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల తర్వాత 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక తండ్రి యొక్క కూతురు, ఓకే. 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక తండ్రి యొక్క కూతురు అంటే 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక కూతురు అనరాదు, అంటే ఏ టెన్ ఇయర్ ఓల్డ్ డాటర్ ఆఫ్ ఏ ఫాదర్, ఓకే. ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన తండ్రి యొక్క కూతురు అంటే ఏ టెన్ ఇయర్ ఓల్డ్ డాటర్ ఆఫ్ ఏ ఫాదర్. ఈ ఫాదర్ ఎవరంటే ఎవరైతే రంగయ్య కోసం పనిచేస్తున్నారో ఆయన అన్నమాట, ఆయన కూతురు అన్నమాట ఆ అమ్మాయి. అంటే ఎవరైతే రంగయ్య కోసం పనిచేస్తున్నారో అంటే వర్కింగ్ ఫర్ రంగయ్య, ఓకే. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూతురుకి 10 సంవత్సరాల వయసు ఉంది. ఆయన ఎవరంటే ఎవరైతే రంగయ్య కోసం పనిచేస్తున్నాడో ఆయన అన్నమాట. ఆయన కూతురికి ఆ సంచి దొరికింది, అంటే దొరకడం అంటే ఇక్కడ ఫౌండ్ దట్ బ్యాగ్, ఆ సంచి దొరికింది, ఓకే. తర్వాత ఆమె తండ్రి అంటే హర్ ఫాదర్ ఆ సంచిని ఆయన యజమాని రంగయ్యకు ఇచ్చాడు, ఓకే. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది? ఆమె తండ్రి అనేది సబ్జెక్ట్. ఆమె తండ్రి అంటే హిస్ ఫాదర్ ఇచ్చాడు అంటే గేవ్. ఆమె తండ్రి ఇచ్చాడు అంటే హిస్ ఫాదర్ గివ్ అంటే ఇవ్వడం, ఇచ్చాడు కూడా గేవ్. ఏమిచ్చాడు? ఆ సంచిని అంటే గేవ్ దట్ బ్యాగ్. ఎవరికి ఇచ్చాడు? ఆయన యజమాని రంగయ్యకు, అంటే హీజ్ మాస్టర్. ఆయన యజమాని అంటే మాస్టర్, లేకపోతే ఓనర్ కూడా చెప్పొచ్చు, హీజ్ ఓనర్ అని కూడా చెప్పొచ్చు. హీజ్ ఓనర్ రంగయ్య, ఓకే. హిస్ ఫాదర్ గేవ్ దట్ బ్యాగ్ టు హిజ్ మాస్టర్ రంగయ్య, ఓకే. తర్వాత మరియు ఆ సంచిలో 50 బంగారు నాణాలు ఉన్నాయో లేదో అని రంగయ్యను అతడు సరిచూసుకోమన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ దీంట్లో ఏంటంటే ఇదే, అతడు సరిచూసుకోమన్నాడు. ఇక్కడ సరిచూసుకో అంటే చెక్ చేసుకోమన్నాడు అనమాట, ఓకే. అన్నాడు అంటే ఏంది? చెక్ చేసుకోమని అడిగాడు అని అర్థం. అంటే హీ ఆస్క్డ్ ఎవరిని అడిగాడు? రంగయ్యను. కాబట్టి హీ ఆస్క్డ్ రంగయ్య ఏమని అడిగాడు? టు చెక్ అంటే చెక్ చేసుకోమని, ఓకే. హీ ఆస్క్డ్ రంగయ్య టు చెక్ అంటే అతడు రంగయ్యను సరి చూసుకోమన్నాడు అని అర్థం అనమాట. ఏమని? ఆ సంచిలో 50 బంగారు నాణాలు ఉన్నాయో లేదో,
ఉన్నాయో లేదో. అంటే ఇక్కడ మనం కొరలేటివ్ కంజంక్షన్ అన్నటువంటి వెదర్ ఆర్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, హీ ఆస్క్డ్ రంగయ్య టు చెక్ వెదర్ దేర్ వర్ 50 గోల్డ్ కాయిన్స్ ఆర్ నాట్. 50 బంగారు నాణాలు ఉన్నాయో లేవో అని అతడు రంగయ్యని సరిచూసుకోమన్నాడు. రంగయ్య ఆ సంచిని సరిచూసుకున్నాడు. అంటే ఏంటి, రంగయ్య చెక్ చేసుకున్నాడు అనమాట. అంటే రంగయ్య చెక్డ్ దట్ బ్యాగ్. తర్వాత సంచిని సరిచూసుకున్న తర్వాత, అంటే ఆఫ్టర్ చెకింగ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ని చెక్ చేసుకున్న తర్వాత అతడు ఒక పన్నాగాన్ని అమలు పరచాలనుకున్నాడు. ఓకే, అనుకున్నాడు అంటే గతంలో అనుకున్నాడు అంటే వాంటెడ్ టు. ఓకే, అతడు అనుకున్నాడు, హీ వాంటెడ్ టు ఏమని అమలు పరచాలని ఒక పన్నాగాన్ని. అంటే ఏంది, ఇక్కడ అమలు పరచాలని మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ప్లాన్ని, అంటే ఒక పన్నాగం అంటే ఇక్కడ ఏంటంటే ట్రిక్ అన్నమాట. ఓకే, హీ వాంటెడ్ టు ప్లే ఏ ట్రిక్ అన్నమాట. ఓకే, హీ వాంటెడ్ టు ప్లే ఏ ట్రిక్. ఇక్కడ ట్రిక్ అంటే పన్నాగం అన్నమాట. ఓకే, హీ వాంటెడ్ టు ప్లే ఏ ట్రిక్ అంటే ఒక ట్రిక్ని ప్లే చేయాలనుకున్నాడు అని అర్థం. ఇక్కడ అంటే ఒక మోసం పూరితమైన ట్రిక్ అనమాట. అతడు తన వద్ద పనిచేసే వ్యక్తిని అరిచాడు. అంటే తన వద్ద పనిచేసే వ్యక్తి అంటే ఆయన వర్కర్ని, ఎవరైతే ఇప్పుడు బ్యాగ్ తెచ్చిచ్చాడో అతన్ని అరిచాడు అనమాట. ఇక్కడ అరవటం అంటే షౌట్, అరిచాడు అంటే షౌటెడ్. అంటే హీ షౌటెడ్ ఎట్ హీజ్ వర్కర్. హీ షౌటెడ్ ఎట్ హీజ్ వర్కర్ అతడు తన వద్ద పనిచేసే వ్యక్తిని అరిచాడు. ఏం అరిచాడు అంటే, చూడండి ఇక్కడ, ఈ సంచిలో 75 బంగారు నాణాలు ఉండెను. ఈ సంచిలో 75 బంగారు నాణాలు ఉండెను. అంటే ఏంది, దేర్ వర్ 75 గోల్డ్ కాయిన్స్ ఇన్ దిస్ బ్యాగ్. ఈ బ్యాగ్లో 75 బంగారు నాణాలు ఉండెను. అంటే ఈ సంచిలో దేర్ వర్ 75 గోల్డ్ కాయిన్స్ ఇన్ దిస్ బ్యాగ్. కానీ బట్ నువ్వు నాకు 50 బంగారు నాణాలను మాత్రమే ఇచ్చావు. నువ్వు నాకు ఇచ్చావు ఏమిచ్చావు మాత్రమే, అంటే ఓన్లీ 50 బంగారు నాణాలను, అంటే ఓన్లీ 50 గోల్డ్ కాయిన్స్. అంటే బట్ యు గేవ్ మీ ఓన్లీ 50 గోల్డ్ కాయిన్స్. ఓకే, మిగతా బంగారు నాణాలు ఎక్కడున్నాయి? అంటే వేర్ ఆర్ ద అదర్ గోల్డ్ కాయిన్స్? మిగతా బంగారు నాణాలు ఎక్కడున్నాయి? అంటే ఎక్కడున్నాయి మిగతా బంగారు నాణాలు అంటే ద అదర్ గోల్డ్ కాయిన్స్. నువ్వు వాటిని దొంగిలించావు. అంటే యు హ్యావ్ స్టోలెన్ దెమ్. నువ్వు వాటిని దొంగిలించావు. ఓకే, మనం అవసరమైతే ఇక్కడ కూడా ఈ సెంటెన్స్లో కూడా యు గేవ్ మీ కాడ కూడా, ఎందుకంటే ఇది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి పాస్ట్లో రాయడం కంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తేనే బాగుంటుంది. కాబట్టి యు హ్యావ్ గివెన్ మీ, ఇక్కడ కూడా మనం గివెన్ మీ. ఓకే, యు హ్యావ్ గివెన్ మీ ఓన్లీ 50 గోల్డ్ కాయిన్స్. ఓకే, ఇక్కడ కూడా మనం యు హ్యావ్ స్టోలెన్ దెమ్, నువ్వు వాటిని దొంగిలించావు అని అరిచాడు. ఓకే, ఇది అనమాట స్టోరీ. మిగతా ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.